మధ్యాదిభిరవతారైః అవతారవతావతా సదా వసుధాం. ఒక్కొక్కసారి ఈ అవతారాలలో ఆయన వచ్చినప్పుడు ఆయన ఎంతంత క్లేశాన్ని పొందాడో ఎవరికి కావాలి? ఆయన సరదా కోసం రాలేదు, అవతల వాళ్ళ ఉపకారానికి ఆయన ఎన్నెన్ని బాధలు పడ్డాడు. ఒకప్పుడు కూర్మావతారంగా వచ్చాడు. వేదోద్ధారణ వందరాభరణ వృద్ధిధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలి ప్రతారణ రూపాహంకార నిర్వాపణ వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభు అంటారు. దశావతారాల్లో వచ్చినప్పుడు కూర్మావతారంగా వచ్చాడు. ఎవరికోసం వచ్చాడు? దేవదానవులు క్షీరసాగర మధనం చేయడానికి సరి అయిన ఆధారం దొరకట్లేదని తాను ఆదికూర్మంగా పడుకుని పైన మందర పర్వతాన్ని వహించాడు. వాసుకుని పెట్టి తిప్పుతున్నప్పుడు ఆయన వీపు ఎంత నలిగిపోయిందో, అందులో ఉన్న ప్రాణులు శరీరం విడిచిపెట్టి వేడి చిమ్మేస్తే ఆ వేడి తట్టుకోలేక ఆ వేడి తగ్గడానికి కాంచీపురం దక్షిణాన మోక్షపురి కాబట్టి అక్కడికి వచ్చి పరమశివలింగాన్ని ప్రతిష్ట చేసి ఆయన తల మీద చంద్రవంక నుండి చల్లతనాన్ని పొంది ఎప్పుడూ మంచి గంధం వలదుకొని ఉంటాడు కాబట్టి శివుడి నుంచి వచ్చిన చల్లతనంతో సేద తీరాడు. ఆదికూర్మంగా శివలింగ ప్రతిష్ట చేశాడు. కచ్చపేశ్వర దేవాలయం అని కాంచీపురంలో అద్భుతమైనటువంటి శివాలయం, అంత గొప్ప దేవాలయం. ఆయన ఎంత క్లేశపడ్డాడో ఎవరికి తెలుసు? లోకం కోసం ఎంత బాధపడుతుంటాడో ఆయన, ఎంత ఇబ్బంది పడుతుంటాడో. ఈశ్వరా మమ్మల్ని రక్షించడము ఒక్కటే నీకు తెలుసు, అటువంటి ఈశ్వరా వసుధని ఎలా రక్షిస్తున్నావో అలా నన్ను రక్షించు. పరమేశ్వర పరిపాల్యో, మంచిదేనయా, భూమి పిలిచి చెప్పింది నాకు ఈ బాధ ఉందని, నీకే బాధ ఉంది. భూమి అంటే అంది, పాపులు నా మీద ఎక్కువైపోయారు, ఎక్కువైపోయిన కారణం చేత నేను భరించలేకపోతున్నాను, భరించలేకపోతే తాపం కలుగుతుంది. తాపము అంటే వేడి. బస్తా బియ్యం తలకెత్తారనుకోండి, ఎత్తితే ఎంత తాపం అండి. ఇది శంకర భగవత్పాదుల యొక్క ప్రతిపాదన. ఆయన అన్నారు పరమేశ్వర పరిపాల్యో, నన్ను రక్షించు. ఏమిటో తెలుసా నా బాధ? భవతా, భవతా అంటే నీ వలన అని, భవదీయులకు అంటుంటాం కదా అలా, భవతా భవతాపభీతోహం. భవతా అంటే మీ వలన, ఒకే మాటనే అనేక అర్థాల్లో వాడుతుంటారు. మీ వలన నాకు తాపం పోవాలి. ఏమిటా తాపం? భవతాపభీతోహం, సంసారమునందు ప్రవేశించేశాను, కానీ దీనికి ఒడ్డెక్కడా తెలియట్లేదు. ఆలంచన్ మెడకట్టి దానికి నపత్య శ్రేణి కల్పించి తద్బాలవ్రాతము నిచ్చిపుచ్చుకుని సంబంధంబు కావించి అంటాడు ధూర్జటి ఈశ్వర చేష్టితాన్ని చెప్తూ. అబ్బో ఎంత అద్భుతంగా చెప్పాడో, పెళ్ళిడొచ్చిందో అని పెళ్లి చూపులు చూసి అంగుళం దగ్గర నుంచి సెంటీమీటర్ల వరకు పొడుగు పొట్టి లెక్కలు పెట్టుకుని ఇంతమందిని దాటి వాడికి ఎప్పుడో పెళ్ళి అయి తాళి కట్టాడు. తాళి కట్టి ఇంటికి తెచ్చాడు ఓ కొడుకు కూతురు. కొన్నాళ్ళయింది, కూతుర్ని అత్తవారింటికి పంపించేశాడు, కొడుకు ఒక్కడే ఉన్నాడు. కొన్నాళ్ళయింది, కోడలు వచ్చింది, మళ్ళీ కూతురుతో సమానమేగా. ఓ కొడుకు కూతురు, ఇప్పుడు కొడుకు కోడలు, ఇక్కడ కూతురు అక్కడికి వెళ్ళింది, ఆయనకి కొడుకు కోడలు, నాకు కూతురు అల్లుడు. సంసారం పెరుగుతోంది, రోజు రోజుకి ఇద్దరు వియ్యంకులు, ఆ వియ్యంకుల అన్నదమ్ములు, వాళ్ళ బంధువులు, నా బంధువులు, ఇవన్నీ మర్యాదలు. సంసారం పెరుగుతోంది, ఇందులో ఎన్నో కోరికలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో చెయ్యవలసిన పనులు, ఎన్నో మర్యాదలు, వీటన్నిటిలో ఈశ్వర ఈదలేకపోతున్నాను. అసలు ఏది చెయ్యాలో అది పోయింది. అసలు ఈ మనుష్య జన్మలోకి వచ్చి ఏది చేరుకోవాలో అది పోయింది. అది చేరుకోవాలని లోపల ఉంది, అదొక్కదానికే మార్గం దొరకట్ల. దేనికైనా సమయం ఉంటుంది, కానీ భగవత్ సంబంధంలో సాధనకి సమయం దొరికింది అని నిలబడడం, దానిలో సాధన చేయడం అంత తేలికైన విషయం కాదు. అసలు ఈశ ఆ సంకల్పం కలగడం కూడా అంత తేలిక విషయం కాదు. తెలుగులో రామాయణం ఏడు కాండలు పూర్తి చేసి, ఏడు కాండలు ఉత్తరకాండ వదిలేయండి, ఆరు కాండలు చదివి, శ్రద్ధగా ఆరు కాండలు చదివి ఓ రామాలయానికి వెళ్ళి మూడు ప్రదక్షిణాలు చేసి ఒక 11 రూపాయలు హుండీలో వేస్తాను అన్న సంకల్పం చేస్తామా? రంజకత్వం కావాలి, అదంత తేలిక. కానీ ఒకటి మాత్రం తెలుసు, ఇది ఉండదురా, ఎప్పుడో అప్పుడు పడిపోతుంది. ఒకడు ఉన్నాడు, వాడికి జవాబు చెప్పాలి ఏం చేశామంటే అని. తెలుసు, తెలియకపోవడం ఏం లేదు, కానీ దానికి సాధన మాత్రం లేదు. దానివలన తాపం పుడుతోంది, సంసారం నన్ను చేయనివ్వట్లేదు. ఎప్పుడు ఏదో దీనికన్నా
ఈశ్వరుడి సంగతి తర్వాత చూద్దాం, ముందు ఇది చేసేద్దాం అని ఏదో చేసుకుంటూ వెడుతున్నాను తప్ప ఈశ్వర అసలు నీకు సంబంధించి ఏమీ చేయలేకపోతున్నాను. ఇందులో ఇలా కూరుకుపోయి ఎప్పుడో అప్పుడు గుటుక్కున ఊపిరి ఆగిపోతే ఏమైపోతాడు నా జీవుడు, చాలా బెంగ పెట్టుకుని ఉన్నాను. భవత, మీరేం చేస్తారంటే భవతాప భీతోహమహం, నేను చాలా భయంతో ఉన్నాను. దేనికి? ఏమైపోతాను? చూడండి, ఎప్పుడు భయం ఉంటుంది? ఇతరుల గురించి ఒక స్థాయి వరకు భయం ఉంటుంది. వేదాంతంలో ఒక ఉదాహరణ చెప్తారు, పెద్ద వరద వచ్చేసింది, కొడుకుని ఓ చంకలో భార్యని ఒక చంకలో పట్టుకుని ఈత మొదలెట్టాడు, కొంత దూరం వెళ్ళాడు, ఒడ్డు చేరట్లేదు, ఇక రెక్కలు అలిసిపోయాయి, ఎలా ఎవరిని వదిలేయాలి? ఇది ఉంటే ఇంకో కొడుకు వస్తాడు, వదిలేశాడు తప్పదు. కొంత దూరం ఈదాడు, ఈదలేకపోతున్నాడు, దీన్ని వదిలేశాడు, తనని మాత్రం వదులుకుంటాడా? వదలడు. నేను దగ్గర అంత ప్రీతి ఉంటుంది, ఆ నేను నిజానికి జీవుడు. మరి జీవుడు ఏమైపోతాడు రేపొద్దున్న? నీ జీవుణ్ణి గుర్తుపెట్టుకోవద్దు. వాళ్ళందరినీ బాగు చేసావు, బాగుంది, కొడుకును ఉద్ధరించావు, కోడలను ఉద్ధరించావు, కూతురును ఉద్ధరించావు, అల్లుడిని ఉద్ధరించావు, మనమల్ని కూడా ఉద్ధరించాలని ఎంతో తాపత్రయపడిపోతున్నావు, మునిమనవల కోసం తాపత్రయపడిపోతున్నావు, అన్నీ బాగున్నాయి నీ జీవుడి సంగతి. కాబట్టి వాడి కోసం ఏం చేస్తున్నావన్న ప్రశ్న నాకు ఎప్పుడైనా వస్తే ఈశ్వర భయం వేస్తుంది, ఏం చేసుకుంటున్నాను నేను, నేనేం చేయట్లేదు. కాబట్టి పరమేశ్వర పరిపాల్యో, ఈ సంసార భయము నుండి నన్ను ఉద్ధరించు. ఉద్ధరించి నేను ధైర్యంగా వెళ్ళవలసిన మార్గంలో విడుతూ, అంటే సంసారములను విడిచిపెట్టమని కాదు శంకరుల యొక్క ఉద్దేశం, సంసారములో ఉంటూ తరించగలిగిన రీతిలో ప్రవర్తించడం అంటే ధర్మమునందు అనురక్తి కల్పించి నన్ను కాపాడు. ఈ రక్షణ అన్నది నువ్వు చెయ్యగలవది, నాకు ఇష్టమా నాకు నొప్పి అన్నది వదిలే, నాతో చేయించడం మాత్రం నాకు నేర్పు, కాపాడు. కాబట్టి మచ్చాధిభిరవతారై అవతారవతావత సదా వసుధాం పరమేశ్వర పరిపాల్యో భవతాప భీతోహం. ఏమి ప్రార్థన చేస్తారండి, ఒక్కొక్క ప్రార్థన చేస్తే ఒక్కొక్క శ్లోకంలో అన్ని అద్భుతమైనటువంటి విషయాలని మనకి తెలియకుండానే ప్రబోధం చేస్తూ, బాహ్యంలో ఒకవేళ మనకు అర్థం అవ్వకపోయినా ఇబ్బంది లేకుండా ఈశ్వర కటాక్షంగా మనకి అబ్బేటట్టుగా ఈశ్వరుణ్ణి ఉద్దేశించి ఆయన ప్రార్థన చేసినట్టు చేసి మన చేత చేయిస్తారు. ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం శంకరాచార్యుల వారికి? ఆ స్తోత్రం ప్రతిరోజు చదువుకుని, అది చదువుకుంటే చాలు శంకరాచార్యుల వారు సంతోషిస్తారు. శంకర భగవత్పాదులు షట్పదీ శ్లోకాలకి సంబంధించి 6వ శ్లోకాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఇందులో యథార్థానికి 6 శ్లోకాలతో ప్రార్థన పూర్తయిపోతుంది. ఎందుకని అంటే దాని పేరే షట్పది, షట్ అంటే 6 అని, అందుకని ఈ 6 శ్లోకాలతో ప్రార్థన పూర్తయింది. మరి 7వ శ్లోకం, జగద్గురువుల స్థాయి కలిగినటువంటి శంకర భగవత్పాదుల వంటి మహాపురుషులు స్తోత్రాన్ని చెప్పినప్పుడు దానికి ఫలశ్రుతి చెప్తారు, ఈ శ్లోకాలు చదివితే ఏమవుతుంది అన్న విషయాన్ని మాట్లాడతారు. అది మనకి అందించడం కోసమని 7వ శ్లోకాన్ని కూడా శంకర భగవత్పాదులు ఇచ్చారు. ఈ 6వ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు యొక్క కొన్ని నామములను వాడారు. పరమేశ్వర పరిపాల్యో అని శివకేశవ అభేదాన్ని పాటిస్తూ విష్ణు అని మొదటి శ్లోకాన్ని ప్రారంభం చేసిన పరమేశ్వర అని శివుడికి కేశవుడికి భేదం లేదు, ఇద్దరూ ఒక్కటే అని ఆయన నిర్ధారణ చేస్తూ మనందరికీ కూడా శివకేశవుల మధ్య భేదాన్ని పాటించకూడదు అన్న విషయాన్ని పరోక్షంగా ఉపదేశం చేస్తూ పిలిచారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.